అక్క, అన్నపూర్ణ పంటల నమూనా చిత్ర ప్రదర్శన చూశాం కదా, మనం కూడా అలాంటి మోడల్ వేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది పూర్ణ, మన మగవాళ్ళతో మాట్లాడదాం. ఏంటన్నా దిగులుగా ఉన్నావు? తమ్ముడు ఏం చెప్పమంటా, వర్షాలు సరిగ్గా లేవు, పంటలు ఎండిపోతున్నాయి, కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది. అవునన్నా, ఏటేటా పెట్టుబడి పెరిగిపోతుంది, విత్తిన విత్తు మొలకెత్తడం లేదు, తీరా మొలకెత్తినా పంట చేతికొస్తుందన్న నమ్మకము లేదు, బ్రతకడం ఎలాగో అర్థం కావడం లేదన్నా, ఏం చేద్దాం? అవును తమ్ముడు, కనీసం తిండి గింజలైనా పన్న పరిస్థితుల్లో వేరే దారి లేదు. మనకున్న భూమిని కౌలుకిచ్చి వలసపోవడం మంచిది అనిపిస్తుంది. అవునన్నా, వలసపోదాం, ఏదో కూలీనాలే చేసుకుందాం. ఎందుకండి వలస వెళ్ళిపోవడం? నిన్న మా మహిళా సంఘ సమావేశంలో అరెకర అన్నపూర్ణ పంటల నమూనా వీడియో చూపించారు. వర్షాధార భూమిలో కూడా 5 సభ్యులున్న కుటుంబానికి సంవత్సరానికి సరిపడే పంటలు పండుతాయట. మన యశోదత్త కూడా ఆ పంటల నమూనా వేసుకుంటానంటుంది. అవును, నేను కూడా విన్నాను, చాలా రకాల పంటలు పండుతాయట. మన యశోదత్త తనకున్న అరెకరా కంకర పొలంలో ఈ విధానాన్నే పాటిస్తుంది. మనం కూడా వెళ్ళి చూద్దాం, బాగుందనిపిస్తే మనం కూడా చేద్దాం. సరే, అందరము వెళ్ళి చూసి తెలుసుకుందాం. సరే, వెళ్దాం. చుట్టాలందరూ వస్తున్నారు, విశేషం ఏమిటో? విశేషమే యశోదత్త, నిన్న ఒక విషయం అడగాలి. అది ఏమిటో చెప్పండి మరి. అవును పిన్ని, అన్నపూర్ణ పంటల విధానం గురించి మాకు తెలియదు. ఆ విధానంలో మీరు పంటలు వేస్తున్నారని తెలిసి దాని గురించి తెలుసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఓహో, అలాగా, చాలా సంతోషమే. అయితే వినండి, నాకు కూడా 2 మెట్ట భూమి ఉంది. సకాలంలో వర్షాలు పడితేనే ఎంతో కొంత ఆదాయం వచ్చేది, వర్షాలు లేకపోతే సాగు ఖర్చు కూడా వచ్చేదే కాదు. అన్నపూర్ణ పంటల విధానంలో వర్షాధార భూములు కూడా లాభసాటి పంటలు పండించవచ్చునని ఆ నోట ఈ నోట తెలుసుకున్నాను. అన్నపూర్ణ పంటలు వీడియోలో చూశాను, ఇదిగో ఎలా చేసుకుంటున్నాను. నువ్వు చెప్పింది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఈ పద్ధతిలో పండించాలనుకుంటున్నాం, అది ఎలాగో వివరంగా చెప్పు. ఇదిగో మన సిఆర్పి గారు ఇక్కడే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వర్షాధార మెట్ట భూములకు అనుకూలమైన ఈ అరెకర అన్నపూర్ణ పంటల విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పంటల గురించి విన్నాం, దీని ముఖ్య ఉద్దేశం గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. పడిన ప్రతి నీటి చుక్క బయటికి పోకుండా భూమి లోపల పంపించడమే దీని ప్రధాన ఉద్దేశం. దీనితో పాటు వర్షాలు పడినప్పుడు నేల పైపొర కొట్టుకుపోకుండా కాపాడుతుంది, అలాగే నీటి ప్రవాహాన్ని అడ్డుకొని నిలబెడుతుంది. దీనివలన కొట్టుకు వచ్చిన సారవంతమైన మట్టి పొలంలోనే నిలబెడుతుంది. అవునా, ఈ నమూనాలో ఏ ఏ పంటలు వేసుకోవచ్చో కొంచెం వివరంగా చెప్పండి సిఆర్పి గారు. కేవలం ఉప్పు తప్పించి ఒక కుటుంబానికి కావలసిన ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు, ధాన్యాలు, నూనెలతో పాటు వివిధ రకాల పండ్లను కూడా పండించుకోవచ్చు. ఉప్పు తప్ప అన్ని రకాల ఆహార పదార్థాలను ఒక రకంలోనే పండించుకోవడం అనేది ఎంతగా ఉంది కదా. మనం పండించే ప్రతి పంటలో ఉప్పు కూడా తగిన స్థాయిలో ఉంటుందట కదా. అవునవును, నేను కూడా విన్నాను. మరింకేమైతే, మనం వంటకు కావాల్సిన పంటనంతా ఈ అరెకరంలో పండించుకోవచ్చునమాట. మరి నేలను ఎలా తయారు చేసుకోవాలి, పంటలను ఎలా నాటుకోవాలి అనే విషయాలను కూడా వివరంగా చెప్పండి. ఆ విషయమే చెప్పబోతున్నాను. యశోదమ్మ గారు అన్నపూర్ణ పంటల నమూనా కోసం ఈ పొలాన్ని ఎంచుకుంది. అన్నపూర్ణ పంటల విధానం
ఈ పొలంలో పనిచేస్తూ తెలుసుకుందాం. మొక్కలు నాటే ముందు, విత్తనాలు జల్లే ముందు అరెకర పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. అది ఎలా చూడండి, గట్టు లోపలి అంచు నుంచి అరెకర పొలం చుట్టూ 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతుతో కందకం తవ్వుకోవాలి. ఇదిగో ఇలాగన్నమాట. ఇలా కందకం తవ్వేటప్పుడు 1 అడుగు లోతు మట్టిని మట్టి పరుపులుగా వేయాలి. 2 అడుగు లోతు మట్టిని పొలం గట్టుపై వేయాలి. గట్టు దృఢంగా ఉంటుంది. ఈ పొలం చుట్టూ కందకాలు తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశావు పూర్ణ. ఈ కందకం వలన నేలలోకి నీరు ఇంకుతుంది. అధిక వర్షాలు పడినప్పుడు అధిక నీటిని నీటి కొంతలోకి తీసుకొని వెళ్తుంది. అదనపు నీటిని కూడా బయటికి పంపేస్తుంది. ఈ కందకం వలన గట్టు దృఢమవ్వడమే కాకుండా కంచి మొక్కలు ఏపుగా పెరగడానికి సహాయపడుతుంది. కందకం లోపల అంచుల నుంచి వాలుకి అడ్డంగా 7 అడుగుల వెడల్పుతో మట్టి పరుపులు వేసుకోవాలి. ఇటు చూడండి, ఎలా వేసుకోవాలో సులువుగా అర్థమవుతుంది. అలాగే మట్టి పరుపుకు 2 వైపు నుంచి 2 అడుగుల వెడల్పుతో 1 అడుగు లోతుతో తల్లి కాలువ తవ్వుకోవాలి. ఇలా పొలమంతా 7 అడుగుల వెడల్పుతో మట్టి పరుపులు, 2 అడుగుల వెడల్పుతో తల్లి కాలువలు తవ్వుకోవాలి. అయితే అరెకరానికి ఎన్ని మట్టి పరుపులు వస్తాయి? సహజంగా అందరిలోనూ తల ఎత్తే ప్రశ్న ఇది. ఎన్ని మట్టి పరుపులు వస్తాయని చెప్పలేము. పొలం ఆకారాన్ని బట్టి మట్టి పరుపులు వస్తాయి. అవి 15 రావచ్చు, 20 రావచ్చు. వాళ్ళకు అడ్డంగా మట్టి పరుపులు కాలువలు ఎందుకు తీసుకోవాలి? మంచి ప్రశ్న వేసావు ప్రకాశు. ఇలా వాళ్ళకు అడ్డంగా మట్టి పరుపులు, తల్లి కాలువలు వేసుకోవడం వలన పడిన వాన నీరు బయటకు వృధాగా పోకుండా అవి ఆపుతాయి. ఓ, అర్థమైంది. ఇలా చేయడం వలన నిలబడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. నేను చెప్పింది రైటేనా? అవును, నువ్వు చెప్పేది నిజమే. అదే కాకుండా నేలలో తేమ కూడా ఎక్కువ రోజులు నిలుస్తుంది. అలాగే బయట నుండి కొట్టుకు వచ్చిన సారవంతమైన మట్టి మొక్కలకు మంచి బలాన్ని ఇస్తుంది. అయితే సరే, మట్టి పరుపుల వలన ఇంకేమైనా లాభాలు ఉన్నాయా? లేకేం, బోలి లాభాలు ఉన్నాయి. అయితే చెప్పండి, తెలుసుకుంటాం. అలాగే చెబుతాను, వినండి. మట్టి పరుపుల వారీగా భూసార యాజమాన్యం చేసుకోవడం సులువు. అలాగే కలుపు యాజమాన్యం చేసుకోవడం కూడా సులువుగా ఉంటుంది. మట్టి పరుపులపై నీరు నిలబడదు. ఆకుకూరలు కాయగూరలకి నష్టం వాటిల్లదు. మట్టి పరుపుల మీద తీసిన కలుపు కాలువలో వేయడం వలన ఆచ్ఛాదనం ఏర్పడుతుంది. ఈ ఆచ్ఛాదనం వల్ల వాప్స అనేది మొదలవుతుంది. దీనివలన మొక్కకు కావలసిన తేమ ఎక్కువ రోజులు నిలబడుతుంది. ఈ కాలువలో కలుపు పంట వ్యర్థాలు వేయడం వలన కుళ్ళి ఎరువుగా తయారవుతుంది. ఆ ఎరువే మన పంటకు ఉపయోగపడుతుంది. అన్నపూర్ణ పంటల నమూనా ముఖ్య ఉద్దేశాలు కందకాలు, కాలువలు, మట్టి పరుపుల నిర్మాణము గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు సిఆర్పి గారు. అన్నపూర్ణ పంటల నమూనాకు నేల తయారయ్యాక పండ్ల మొక్కలు ఏ విధంగా నాటుకోవాలో తెలుసుకుందాం. మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు.